వెల్కమ్ బ్యాక్. కేసీఆర్ గారడి మాటలు చెప్పి 2 సార్లు సీఎం అయ్యారన్నారు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. మూడోసారి జనాలకి అర్థమైంది కాబట్టే ఇప్పుడు ఇంటికి పంపించారు అంటున్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో మా ప్రతినిధి సాదిక్ ఫేస్ టు ఫేస్. 2024-25 ఆర్థిక సంవత్సరం గాను రేవంత్ రెడ్డి సర్కారు 2,91,159 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. కానీ ఈ బడ్జెట్ ట్రాష్ అని ఈస్ట్ మాన్ కర్లలో చూసింది. రైతు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ అని కూడా కేసీఆర్ అని చెప్పడం జరిగింది. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సరే, మీరు బీసీలకు కూడా దీనిలో అనేక 6 గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మొత్తం 2 కోట్ల పైగా ఉన్నటువంటి బడ్జెట్ను ట్రాష్ ఈస్ట్ మాన్ కర్ల అంటున్నాడు కేసీఆర్. ఎట్లా చూస్తారండి ఆయన వ్యాఖ్యలు? అంటే కేసీఆర్ అనేటోడు ఒక గారెడి విద్యలతోని తక్కుటమార విద్యలతోని తెలంగాణను 2 పర్యాలలు మోసం చేయగలిగింది. కానీ మూడోసారి సాధ్యం కాలేదు. కాబట్టి ఇవాళ వాస్తవ బడ్జెట్ ఈరోజు 2024-25 బడ్జెట్ ప్రజలు నచ్చిన, సబండ వర్గాలు నచ్చిన, ఆచరణలో సాధ్యమయ్యే బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతిపక్షానికి నచ్చకపోవచ్చు, ఇవాళ కేసీఆర్కు నచ్చకపోవచ్చు, కానీ ప్రజలకు నచ్చిన బడ్జెట్ కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, నీళ్లు నిధుల పరంగా ప్రగతి పథకంలో తీసుకుపోవాలన్న ఒక తపన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు తూచా తప్పకుండా సబండ వర్గాలకు న్యాయం జరగాలి, సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ఒక సముచిత స్థానంలో జరగాలని చెప్పి ఇవాళ హార్కోర్ ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ కేసీఆర్ ఒక దుర్మార్గంగా జీర్ణించుకోలేక చిన్న వయసులో ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాగలిగినరు. నేను ఇవన్నీ విద్యలు ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని నీచ నికృష్టాలకు పాల్పడ్డా, నా కొడుకు తక్కు టమారా విద్యలు ప్రకటించిన నా కొడుకు సీఎం కాలేదన్న బాధ తప్ప ఇవాళ రేవంత్ రెడ్డి కళ్ళకు పెట్టి కళ్ళు చూసే సత్తా కూడా కేసీఆర్కు లేకనే అసెంబ్లీలకు రాలేకపోయింది. కాబట్టి ఇవాళ మంచి పరిపాలన, ప్రజల మెచ్చ పరిపాలన, ఒక ప్రజాస్వామ్య పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. మీలాక ఈ రాష్ట్ర ఆస్తులను నమ్మి ఇవాళ అభివృద్ధి చేయడం లేదు, ఈ రాష్ట్ర ఆస్తులను నమ్మి ఇలా సంక్షేమం చేయడం లేదు, ఇలా వనరులను, ఒక ఆర్థిక వనరులను అన్నింటిని కూడా సమకూర్చుకుంటూ ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఒక చక్కటి మార్గంలో పరిపాలిస్తూ ఉంటే ఇవాళ మంచి బడ్జెట్ను ప్రవేశపెడితే ఇవాళ మీలాక ఇవాళ మద్యాన్ని ఏరులై పారించిరు ఈ రాష్ట్రాన్ని. ఇవాళ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకురు మీ పరిపాలనలో, రైతులు ఆత్మహత్యలు చేసుకురు మీ పరిపాలనలో. మీరు చక్కటి బడ్జెట్ ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే, రైతులకు సబ్సిడీలు ఇస్తే, రైతులను ఆదుకుంటే ఆత్మహత్యలు జరిగేవా అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ చూడండి, కొత్త ప్రభుత్వం వచ్చిన వెంబడే 30,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, కొత్త ప్రభుత్వం వచ్చిన వెంబడే రైతులను ఆదుకోవడం జరిగింది, ఇవాళ రుణమాఫీ ఏర్పాటు చేయడం జరిగింది, రైతు భరోసా కల్పించడం జరిగింది. అంటే పూర్తి భరోసా ఈ తెలంగాణ ప్రజలకు కల్పిస్తే అది జీర్ణించుకోలేక, ఇవాళ తట్టుకోలేక, రేవంత్ రెడ్డి యొక్క పరిపాలకు తట్టుకోలేక, ఆయన ముంగల నిలబడలేక ఇవాళ అబాండాలు చెబాండాలు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఎవరు నమ్మే పరిస్థితి లేదు, తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. కేసీఆర్ ప్రభుత్వము అంటే కేసీఆర్ పరిపాలించినప్పుడు మొత్తం పంచపచ్చ పరమాణాలు కూడా మీకు అన్నీ కూడా వడ్డీసి పెడితే, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి దాన్ని పూత నిరుపయోగం చేశారు. ఈ 2022 అంటే అసెంబ్లీ సమావేశాలు జరిగే వరకు మేము చూస్తాము, ఆ తర్వాత మేమే పంపులను ఆన్ చేస్తామని కేటీఆర్ మీకు మీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన జరిగింది. ఈ అల్టిమేటాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇవాళ నీ ఇష్టానుసారంగా కాళేశ్వరం ఇవాళ ఒక సాంకేతిక పరంగా ఇవాళ టెక్నికల్ అడ్వైజ్ లేకుండా, నిపుణులతో ఆలోచన చేయకుండా కూలిపోయే ప్రాజెక్ట్ అది. కాబట్టి కూలిపోయింది కాబట్టి ఇవాళ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ కూడా వచ్చి కూడా తేల్చింది కాబట్టి ఇవాళ నిరుపయోగం. ఏదో అంటారు చూడు, పెద్దలు బూర్దిలో పోసిన పన్నీర్ అంటే కాళేశ్వరం మొత్తం బూర్దిలో పోసిన పన్నీరే. అంటే ఎన్డీఏసీ రిపోర్ట్నే ఫాల్స్ అంటున్నాడు ఆయన కేటీఆర్. లే, ఇంకా మీరు అర్థం చేసుకోవాలి, పత్రిక సోదరులు కూడా అర్థం చేసుకోవాలి, ఆయన ఎంత దిగజారి మాట్లాడుతూ ఉన్నాడంటే ఒకసారి కర్రు కాల్చి ఆత పెట్టినా కూడా ఇంకా బుద్ధి రాలేదు కేసీఆర్ అంటే. ఇలా మందు మైకంలోనే ఉంటాడు తప్ప
ఇలా ఏ ఏ వ్యవస్థ అయితే ఉందో ఆ వ్యవస్థలో నిపుణులు అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక మాట, ఇలా ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక సివిల్ ఇంజనీర్ ఉంటాడు. ఆ సివిల్ ఇంజనీర్కు దాంట్లో అవగాహన ఉంటుంది, టెక్నికల్గా వారికి అవగాహన ఉంటుంది. ఇది ఇరిగేషన్ కాబట్టి ఇరిగేషన్ అథారిటీ ఎలా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కూడా నువ్వు కించపరిచినట్టు మాట్లాడితే ఇంకా నీకు ఆ దేవుడే సమాధానం చెప్పాలి. కాబట్టి ప్రజలు ఒకసారి చెప్పిండ్రు, ఆ దేవుడే ఒకసారి సమాధానం చెప్పాలి. ఈ బుద్ధి లేని మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఒక్క విషయం మీకు చెప్పదలుచుకుని, ఎలా కేటీఆర్ నీవే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మీ నాయన అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మీరు 5 లిఫ్టులు పెట్టి ఇలా కరివేనా అనే దగ్గర మీరు ఫౌండేషన్ స్టోన్ వేసి 2015లో ఫౌండేషన్ స్టోన్ వేసి దానికి 58,000 కోట్లు రీడిజైన్ చేసి డిపిఆర్ ప్రకటించి మీరు 30,000 కోట్లు ఖర్చు పెడితే చుక్క అర్ధ ఎకరకు నీరు లేదు. ఇవల్ల ఆ రోజు ఆగ మేఘాల మీద మీరు ఒక పంప్ ఆన్ చేసిర్రు. పంప్ ఆన్ చేసడానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేకపోతే కూడా ఒక బ్యాటరీ కెనాల్ మన కేసీ కెనాల్ నుంచో ఏదో ఒక కల్వకుర్తి కెనాల్ నుంచి కూడా తీసుకొచ్చి ఆ ఎల్లం మీరు ఆ పంప్ ఆన్ చేస్తే కనీసం ఇవల్ల మెయిన్ ఛానల్స్ కూడా ల్యాండ్ అక్వైర్ కాలేదు. ఇప్పటికీ ఆ ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో ఆ ల్యాండు నిర్వాసితులకు కాంపెన్సేషన్ కూడా చెల్లించలేదు. అంటే మీరు ఎంత బోకస్ పనులు చేస్తారో ఇలా గ్లోబల్ ప్రచారం చేసుకోవడానికి తప్ప మిమ్మలను ప్రజలు చీకొట్టిర్రు, మిమ్మలను రాజకీయంగా బొందబెట్టిర్రు. ఇప్పటికైనా సిగ్గు రాకపోతే ఇక మీకు ఆ దేవుడే శిక్షించాల్సింది మల్లగడ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల పార్టీ, ప్రజాస్వామ్య పార్టీ, ప్రజలు మెచ్చే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కాబట్టి ఇలా నువ్వు చీల్చి చెండాడుతా అంటే మిమ్మల్ని చీల్చి చెండాడి కర్రు గాల్చి ఆతబెట్టని కూడా ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఎస్, ఈ బడ్జెట్ అనేది సంతులిత బడ్జెట్టు, వాస్తవానికి అనుగుణమైన బడ్జెట్టు ప్రవేశపెట్టామని కూడా ఈర్లపల్లి శంకర్ స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా కేటీఆర్ ఈ నెల అంటే 2 ఆగస్టు వరకు కనుక ప్రభుత్వం స్పందించకపోతే 50,000 మందితో నీ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క పంపులు ప్రారంభిస్తామని చెప్పడం ఆశాస్పదంగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను నిర్మించలేని వీళ్ళు ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. కెమెరా శంకర్తో కలిసి సాదిక్ బిగ్ టీవీ హైదరాబాద్.